హాయ్ గైస్, ఈ రోజు మనం ఫుల్ హౌస్ డ్రామా యొక్క ఫైనల్ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు ఎపిసోడ్ ఎలా ముగిసింది, హీరో హీరోయిన్ కు గొడవ వచ్చి హీరోయిన్ బయటకు వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ వీడియోలో చూద్దాం. హీరో మింత్రతో ఉన్నప్పటికీ కూడా అతనికి హీరోయిన్ జ్ఞాపకాలే వస్తున్నాయి. ఆమెకు కాల్ చేస్తున్నాడు కానీ ఆమె కాల్ తీయట్లేదు. అతడు బయటకు వచ్చి వెతికి చూశాడు, ఎక్కడా కనిపించలేదు. మళ్ళోసారి ఫోన్ చేసినప్పుడు అప్పుడు జార్జ్ ఫోన్ తీస్తున్నాడు. ఇప్పుడు అలీనా నా దగ్గరే ఉంది, ఎలాంటి సమస్య లేదు, రేపు నేను తీసుకొస్తా అని అతడు చెప్పాడు. అప్పుడు అతడు కోప్పడుతున్నాడు. అప్పుడు హీరో ఆమెను చూడాలని అక్కడికి వస్తున్నాడు. ఇంకోవైపు జార్జ్ హీరోయిన్ అడుగుతున్నాడు, మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ అని అడుగుతున్నాడు. అప్పుడు అలీనా జరిగిన విషయం అంతా చెప్పింది. నాకు మైకు జరిగింది కేవలం కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే. ఇలాంటి క్రమంలోనే రోజులు గడుస్తున్న కొద్దీ నేను అతన్ని లవ్ చేశా అని చెప్తోంది. ఆ తర్వాత అతడు రిజెక్ట్ చేసిన విషయం కూడా చెప్పింది. నా గురించి ఆలోచించే వారు ఎవరూ లేరని చెప్పి ఆమె ఎమోషనల్ అవుతోంది. అప్పుడు జార్జ్ ఆమె చేతులు పట్టుకుని, మిగతా వాళ్ళు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో నాకు తెలియదు, కానీ నా వరకు చూస్తే నువ్వు చాలా స్పెషల్ అంటుంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటున్న క్రమంలోనే మైక్ అక్కడికి వచ్చాడు. ఈమె వర్షంలో తడిసిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుంది కదా, అదంతా చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ, నువ్వెందుకు డ్రెస్ చేంజ్ చేసుకున్నావు అంటుంటాడు. అప్పుడు ఆమె, నేను ఏం చేస్తే నీకేంటి, మన ఇద్దరం లవ్వా చేసుకుంటున్నాం, నువ్వు నన్ను ఏమీ అడగొద్దు అంటుంది. నువ్వు నా భార్యవు, నువ్వు ఇంకొకరి ఇంట్లో కూర్చుంటే నేను వచ్చి అడగనా అని అతడు అంటుంటాడు. ఇదిగో చూడు, మనం చేసుకున్నది పెళ్ళ, నువ్వు మిగతా వాళ్ళను మోసం చేయడానికే కదా నన్ను చేసుకున్నావు. అలా ఆమె అంటుంటే, అయితే మన అగ్రిమెంట్ గురించి మొత్తం నువ్వు జార్జ్కి చెప్పేశావా, నువ్వు మనం చేసుకున్న ప్రామిస్ ను మీరావు కదా అంటుంటాడు. ఇదిగో చూడు, నేను ఆల్రెడీ చాలా ప్రామిస్ ను మీరాను, ఇదొక్కటి జార్జ్కి చెప్పడం వల్ల ఏమీ ఒరగబోయేది లేదులే అంటోంది. ఇకపై నేను దేని గురించి బాధపడను అని బిగ్గరగా అరుస్తోంది. ఇప్పుడు ఇతని కోపం అంతా జార్జ్ వైపు తిరిగింది. నేను ఇప్పుడే అలీనాను తీసుకెళ్తా అని అతన్ని చూస్తూ అంటుంటే, ఆమె ఉదయం నుంచి ఏం చేసింది, ఎక్కడుంది, దీని గురించి ఏమి బాధ లేదా నీకు, అదంతా ఆలోచించకుండా ఇంటికి తీసుకెళ్తా అంటే ఏంటి అర్థం అని అంటుంటాడు. నువ్వు నిజంగానే ఆమెను లవ్ చేస్తున్నావా లేదా అని అడుగుతుంటాడు. అప్పుడు మైక్ ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాడు. నువ్వు ఇలా ఏమీ మాట్లాడలేదంటే నువ్వు ఆమెను లవ్ చేయట్లేదని నేనే డిసైడ్ అవుతా. అంతేకాదు, అలీనా నీలాంటి ఒకరిని లవ్ చేసి ఆమె కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండను, ఆమె మనసు మార్చి త్వరలోనే ఆమెను లవ్ చేస్తా అని అతడు అంటున్నాడు. ఇలా అతడు చెప్తుంటే ఇతడు ఏమీ మాట్లాడలేక వెళ్ళిపోతున్నాడు. ఇదే టైంలో మింత్రాకు కొంచెం డౌట్ వస్తోంది, నువ్వు నిజంగానే నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతోంది. అప్పుడు ఆమె కూడా సమాధానం చెప్పకుండా అతడు సైలెంట్ గా ఉండిపోయాడు. నువ్వు ఇంతకు ముందు లాగా ఉండి ఉంటే నాకు డౌట్ వచ్చేది కాదు, కానీ అలీనా నీ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నను నిన్ను అడగాలని అనిపిస్తోంది అంటోంది. కానీ అప్పుడు కూడా అతడు ఎలాంటి బదులు ఇవ్వలేదు. ఆ తర్వాత ఇంటికొచ్చి చూస్తే ఈ హీరోయిన్ అక్క భర్త నిలబడ్డాడు, ఎందుకంటే హీరోయిన్ ఇచ్చిన డబ్బు మొత్తాన్ని ఇతడు ఖర్చు చేశాడు, అందువల్ల డబ్బు కావాలని అడగడానికి వచ్చాడు. అప్పుడు అతడు అడిగిన దానికంటే కూడా ఎక్కువ డబ్బు రాసిచ్చాడు మైక్. ఈ డబ్బుతో నువ్వు నీ భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్ళు, రేపు నువ్వు వచ్చి ఆఫీస్ లో జాయిన్ కావచ్చు అని చెప్తుంటాడు. ఒకవేళ ఈ డబ్బును నువ్వు వాళ్ళ కోసం ఖర్చు చేయకుంటే దయచేసి వాళ్ళను వదిలేసి వెళ్ళు, వాళ్ళతో పాటే ఉంటూ నువ్వు వాళ్ళను కష్టపెట్టొద్దు అని హీరో అంటుంటాడు. ఇప్పుడు ఇతడు కూడా కొంచెం మారినట్లే ఉన్నాడు. డబ్బు తీసుకెళ్లి తన భార్యకిచ్చాడు. ఆ తర్వాత మరుసటి రోజు ఉద్యోగం కోసం హీరో దగ్గరికి వెళ్ళాడు. ఇంకోవైపు జార్జ్ అలీనాకు తన లవ్ ను చెప్పాడు, నువ్వు చాలా టైం తీసుకోవచ్చు, ఇదంతా మర్చిపోయిన తర్వాత నువ్వు ఒకసారి నా గురించి ఆలోచించు అంటుంటాడు. అప్పుడు ఆమె ఏమి చెప్పలేకపోతోంది. మింత్రాను ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, అతడే ఆమెను హాస్పిటల్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాడు. నేను నిన్ను చూసుకుంటానని ప్రామిస్ చేయడం వల్లే నిన్ను చూసుకుంటున్నా అని అతడు ఒక మాట అన్నాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది. ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏం చేస్తావు, నీ మనసులో ఇంతకి ఏముంది అని ఆమె అడుగుతోంది. ఇప్పుడు అన్ని నిజాలు అతడు చెప్తున్నాడు. ఇంతకు ముందు నేను అలీనాను లవ్ చేయలేదు, ఇప్పుడు నేను ఆమెను లవ్ చేస్తున్నాను కానీ ఆమెతో కలవలేక కష్టపడుతున్నా అంటుంటాడు, ఎందుకంటే నేను నీకు చేసిన ప్రామిస్ వల్లే అంటుంటాడు. కానీ ఇక మీదనైనా ఈమె మారుతుందనుకుంటే అప్పుడు కూడా ఆమె మారట్లేదు. ఇదిగో చూడు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు చేసిన ప్రామిస్ ను మాత్రం మీరొద్దు అంటోంది. ఇదే టైంలో రిపోర్టర్స్ అంతా వీళ్ళు కలిసి ఉండడం చూసి ఫోటోలు తీస్తున్నారు. అలీనాకు డివోర్స్ ఇచ్చి మింత్రాను పెళ్లి చేసుకోబోతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఇదే టైంలో మింత్రా హీరో కలిసి ఉన్నట్లు, ఇంకోవైపు జార్జ్ అలీనా కలిసి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గొడవ పెద్దదైంది, అందువల్ల జార్జ్ ఏమంటున్నాడంటే హీరోయిన్ ను చూస్తూ, నువ్వు గాని ఈ టైంలో మీ అక్క ఇంటికి వెళ్ళావంటే అంతా ఇది నిజమయ్యా అని అనుకుంటారు. రిపోర్టర్స్ అడిగే ప్రశ్నలకు కూడా నువ్వు సమాధానం చెప్పలేవు, అందువల్లనే చెప్తున్నాను నువ్వు మైకి ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండు
మండు అని చెప్పాడు. ఈ సమస్య అంతా సద్దుమరిగిన తర్వాత మనం నార్మల్ కావచ్చు అంటుంటాడు. అప్పుడు ఆమె మళ్ళీ మైక్ ఇంటికే వెళ్ళింది. ఈమె వస్తుందని ఆల్రెడీ హీరో గెస్ట్ చేశాడు. నువ్వు కొన్నాళ్ళు బయటకు వెళ్ళొద్దు, ఆ తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచిస్తా అని మైక్ చెప్తున్నాడు. ఇంతకు ముందులా కాకుండా వీళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు. ఇంకోవైపు హీరో కూడా ఆఫీస్ లో ప్రెషర్ ఎక్కువైంది. ఇంతకీ మీ మధ్య ఏం జరుగుతోంది, నీ గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి, అసలు ఏం జరుగుతోంది అని వాళ్ళు అడుగుతుంటే, నా కాంట్రాక్ట్ ముగియబోతోంది కదా, నేను ఇందులోంచి బయటకు వస్తాను, నా కోసం మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తారా అంటాడు. ఇకపై నీ ఇష్టం అని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ ఫేక్ మ్యారేజ్ చేసుకున్నారని తెలిసి ఇంట్లో కూడా వీళ్ళపై చాలా కోపడుతున్నారు. ఇలా అందరూ తిడుతుండటంతో మైక్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇలాంటి టైంలోనే జార్జ్ వచ్చి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను అర్థం చేసుకోగలను, నువ్వెందుకు ఇలా చేసావోనని. మీడియాతో ఏం మాట్లాడాలో నువ్వు నిర్ణయించుకున్నావా, ఏదైనా కూడా త్వరగా నిర్ణయించుకో అంటాడు. హీరో కూడా ముందుగానే దాని గురించి ఆలోచించినట్లు కనిపిస్తోంది. మరుసటి రోజు దీని గురించి అతడు ఆలోచిస్తున్న క్రమంలో అక్కడికి అలీనా రావడం గుర్తించాడు. ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నా కూడా వీళ్ళు సరిగా మాట్లాడుకోవట్లేదు. నేను నిన్ను తీసుకెళ్తా అని చెప్పి సైకిల్ వెనక ఆమెను కూర్చోబెట్టుకున్నాడు. మనం ఈ సైకిల్ పైనే ఎవరూ చూడని ప్లేస్ కు మన ఇద్దరం వెళ్ళిపోదామా అంటుంటాడు. అది కూడా మంచి ఐడియాగానే ఉంది, మన ఇద్దరి మధ్యకు ఎవరూ రారు కదా, నేను కూడా నాకు నచ్చినట్లు చాలా స్క్రిప్ట్లు రాస్తాను, నువ్వు కూడా నీకు నచ్చినట్లు మ్యూజిక్ కంపోజ్ చేయొచ్చు, మధ్యలో మింత్రా జార్జ్ అని ఎవరూ ఉండరు. ఇలా వీళ్ళిద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరూ యాక్చువల్ గా లవ్ చేసుకుంటున్నారు, కానీ అది బయటికి చెప్పుకోవట్లేదు. రాత్రి కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. హీరో మీడియా ముందు అన్ని విషయాలు ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలాగైతే మన అగ్రిమెంట్ ఇంతటితో ముగుస్తుందా అని ఆమె అడుగుతోంది. అప్పుడు అతడు అవునంటాడు. అప్పుడు అలీనా తప్పుగా అనుకుంటోంది. యాక్చువల్ గా హీరో ఏమనుకుంటాడంటే, అందరి ముందు నేను అలీనానే లవ్ చేస్తున్నా అని చెప్పాలని అనుకుంటాడు. కానీ ఇతడు మాత్రం మింత్రానే చూసుకున్నాడేమో అని హీరోయిన్ అనుకుంటోంది. నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయి ఉంటుంది, ఇక మీ ఇద్దరి మధ్య నేను రాను అని అంటోంది. ఆమె ఏడ్చుకుంటూ అతడు చెప్పేదేదో వినకుండా వెళ్ళిపోతోంది. అతడు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడో కూడా ఆమె వినలేదు. మరుసటి రోజు ప్రెస్ మీట్ జరుగుతోంది. ఇతడు ఏం చెప్పబోతున్నాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు మైక్ అన్ని వాస్తవాలు చెప్పాడు. నేను మింత్రా చిన్నప్పటి నుంచే మంచి ఫ్రెండ్స్, నేను మింత్రా జార్జు ముగ్గురం మంచి ఫ్రెండ్స్ అనేది అందరికి తెలిసే ఉంటుంది. మేమిలా తరచుగా బయటకు వెళ్లడం అనేది సాధారణమైన విషయం, నాకు మింత్రాకు మధ్య ఏమీ లేదు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అంటుంటాడు. సరే మీకు అలీనాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని వాళ్ళు అడిగారు. మేమిద్దరం కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాం, ఒక బిజినెస్ పర్పస్ కోసం అది చేసుకున్నాం, కానీ నిజంగా మేము పెళ్లి చేసుకోలేదు అని చెప్తుంటాడు. అప్పుడు అంతా కూడా అతన్ని తిడుతుంటారు. అతని ఫ్యాన్స్ ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మారారు. కానీ అన్ని నిజాలు చెప్పడం వల్ల మైక్ రిలీఫ్ గా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత అతడు ఇంటికి వస్తాడనుకుంటే అలీనా కోసం ఒక లెటర్ పంపించాడు. ఇది చదివితే నువ్వు బాగా ఏడుస్తావు, లేదంటే నాపై చాలా కోప్పడతావు, నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నా అని రాశాడు. ఇప్పుడు నువ్వు అసలు భరించలేని ఒక విషయం చేయబోతున్నా. అలా అతడేం చేశాడంటే ఆ ఇంటిని ఆమె పేరుపై రాశాడు. ఆ తర్వాత ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత అతన్ని మర్చిపోవడానికి ఆమె ఎంతో ట్రై చేస్తోంది. కానీ ఆ ఇంట్లో ఎక్కడ చూసినా ఆమెకు అతని జ్ఞాపకాలే వస్తున్నాయి. ఇలా ఒక 2 నెలలు గడిచాయి. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అక్కకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను చూడడానికి మైక్ వాళ్ళ బామ్మ, అమ్మ, నాన్న అందరూ అక్కడికి వెళ్లారు. హీరోయిన్ హీరోతో మాత్రమే మాట్లాడట్లేదు, కానీ వాళ్ళందరితో బాగానే మాట్లాడుతోంది. ఇంకోవైపు ఇక్కడ ఏం జరుగుతుందో మైక్ అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అలీనా ఇప్పుడు బాగా స్క్రిప్ట్ రాస్తోంది. ఆమె స్క్రిప్ట్ ను ఒక సినిమా కూడా సెలెక్ట్ చేశారు. అది సెలబ్రేట్ చేసుకోవడం కోసం అలీనా జార్జ్ కలిసి ఒక చోటుకు వచ్చారు. కరెక్ట్ గా అక్కడికి మింత్ర కూడా వచ్చింది. ఈ 2 నెలలుగా ఆమెను ఎవరూ కలవలేదు. అప్పుడు అలీనాను చూస్తూ ఏమంటుందంటే, ఈ రోజు రాత్రి మైక్ నాకు కాల్ చేశాడంటే మర్చిపోకుండా ఈ విషయం అతనికి చెప్తా అంటోంది. అప్పుడు హీరోయిన్ కొంచెం ఫీల్ అవుతోంది. మైక్ ఎక్కడికి వెళ్ళలేదు, అతడు కొరియాలోనే ఉన్నాడు. అక్కడ అంతా చూస్తున్న క్రమంలో అతనికి హీరోయిన్ గుర్తుకు వస్తోంది. అందువల్ల అలీనాను తలుచుకుంటూ అతడు ఒక సాంగ్ కంపోజ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో అతడు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ పాపులర్ అయింది. ఇంతకు ముందు అతని సాంగ్స్ ను పెద్దగా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు అది చాలా ఫేమస్ అయిపోయింది. అతని ఆఫీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఆ వీడియో పాపులర్ కావడం చూసి సంతోషపడుతున్నారు. ఆ సాంగ్ చూసిన తర్వాత మింత్రా జార్జ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతోంది. ఈ సాంగ్ చాలా బాగుంది, నేను అతనికి కంగ్రాట్స్ చెప్పినట్లు చెప్పు అని జార్జ్ చెప్తుంటాడు. అప్పుడే మింత్రా ఒక నిజం చెప్తోంది. యాక్చువల్ గా ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి
హీరో ఈమెను అస్సలు చూడలేదు. ఆ రోజు రెస్టారెంట్ లో నాకు తరచుగా ఫోన్ చేస్తాడని చెప్పింది కూడా అబద్ధమే అని అంటోంది. నేను ఇన్నాళ్ళుగా ఎంత సెల్ఫిష్ గా ఆలోచించానో నాకు ఇప్పుడే అర్థమవుతోంది అని బాధపడుతోంది. ఈ సమస్యలన్నింటినీ నేనే సాల్వ్ చేస్తానని చెప్పి మరుసటి రోజు అలీని అను కలిసింది. ఆమె జరిగిన అన్ని విషయాలు చెప్పి మైకు వాస్తవంగా నిన్నే లవ్ చేస్తున్నాడు, ఈ సాంగ్ చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వీడియో చూస్తున్నప్పుడు ఈమెకంతా అర్థమైపోతోంది. వీళ్ళు ట్రిప్ లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడికైతే వెళ్లారో ఆ ప్లేస్ అన్నింటినీ అందరూ చూపించి ఈమెకు ప్రపోజ్ చేస్తున్నట్లే ఆ సాంగ్ ఉండింది. ఇప్పుడు హీరో కొరియాలో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్దామని అనుకుంటున్న క్రమంలో జార్జ్ గుర్తుకొచ్చాడు ఆమెకు. ఎందుకంటే అన్ని చోట్ల ఆమెకు అతడు సపోర్ట్ గా ఉన్నాడు. అతన్ని నేరుగా చూస్తూ నేను హీరో కోసం కొరియాకు వెళ్తున్నా అనే విషయం చెప్పలేకపోయింది. అందువల్ల ఒక లెటర్ రాసి అతని ఆఫీస్ లో ఇచ్చింది. ఈమె కోసం నేను ఇంత ఎదురు చూశాను, కానీ ఆమె నన్ను పట్టించుకోకుండా మైక్ దగ్గరికి వెళ్తుందా అని అతడు అనుకుంటాడేమో అని మనం అనుకుంటున్న క్రమంలో అతడు కరెక్ట్ గా ఆమె బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. ఇదిగో చూడు, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించొద్దు, నీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే చేయాలనుకుంటావో అదే చేయి అని ఆమెకు చెప్తున్నాడు. ఇప్పుడు ఆమె నేరుగా కొరియాకు వచ్చింది. ఫస్ట్ వాళ్ళ ఉన్న హోటల్ వాళ్ళు చూసిన అన్ని ప్రదేశాలకు వెళ్లి వెతుకుతోంది, కానీ ఎక్కడ కూడా మైక్ కనిపించట్లేదు. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోయాడేమో అనుకుని చివరగా ఒక చోట లాక్ ను లాక్ చేశారు కదా, అక్కడికి వెళ్ళింది. ఆ లాక్ ను ఆమె చూస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన అతడు ఏంటి దాన్ని అన్లాక్ చేయాలని చూస్తున్నావా అంటుంటాడు. మైక్ ను చూడగానే ఆమె హత్తుకుంది. ఎవరికి ఏమి చెప్పకుండా ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అని ఆమె ఏడుస్తోంది. చివరకు హీరో దగ్గర నుంచి ఆ లాక్ యొక్క కీ కూడా తీసుకుంది. ఈమె దాన్ని అన్లాక్ చేస్తుందేమో అని అతడు ఆలోచిస్తున్న క్రమంలో ఆమె ఆ కీని దూరంగా విసిరేస్తుంది. ఆ తర్వాత అతని దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఇకపై నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను అంటోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసిపోయారు. వీళ్ళు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు, కానీ అప్పుడు ఫేక్ రిలేషన్షిప్ లో వచ్చారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇకపై ఎలాంటి కాంట్రాక్ట్ లేకుండా ఎలాంటి అబ్జెక్షన్స్ లేకుండా నాతో చివరి వరకు ఉంటావా అని అతడు ప్రపోజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రింగ్ ను తీసి ఆమె చేతికి తొడిగాడు. వీళ్ళిద్దరూ ఇలా చేరిపోయారన్న విషయం ఇంట్లో తెలిసి వాళ్ళు కూడా చాలా సంతోషపడుతున్నారు. మింత్రా ఇప్పుడు ఇంతకు ముందులా కాదు, ఆమె మారిపోయింది. ఇప్పుడు ఈ నలుగురు మళ్లీ కలిసిపోయారు. సీన్ కట్ చేస్తే కొన్నాళ్ల తర్వాత చూపించారు, హీరో హీరోయిన్ ఒక బిడ్డతో ఆడుకుంటున్నారు. ఆలోపై వీళ్ళకు బిడ్డ పుట్టిందా అని మనకనిపిస్తుంది, కానీ ఆ బిడ్డ హీరోయిన్ వాళ్ళ అక్క కూతురు. ఇంకోవైపు వీళ్ళేమనుకుంటున్నారంటే ఆ బిడ్డకు మనమిద్దరే తల్లిదండ్రులం, కానీ వాళ్ళు చూడు ఆ బిడ్డకు వాళ్లే తల్లిదండ్రులు అన్నట్లు ఫీల్ అవుతున్నారు అని హీరోయిన్ అక్క భర్త ఫీల్ అవుతుంటాడు. ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఇంతకు ముందు మైక్ ఎలా టార్చర్ చేశాడో అచ్చం అలాగే ఇప్పుడు హీరోయిన్ టార్చర్ చేస్తోంది అతన్ని. ఆ ఇంట్లోనే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇలాంటి ఒక హ్యాపీ ఎండింగ్ తో ఈ సిరీస్ ను ముగించారు. మరో సిరీస్ తో మళ్ళీ కలుసుకుందాం, అప్పటి వరకు బాయ్ బాయ్.